शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महानिशं अनेकदंतं भक्तानां एकदंतं उपास्महे। श्रीकारं प्रेक्षकुलकु ना हृदयपूर्वक नमस्कारालु। मनं इप्पुडु 12 राशुल गुरिंचि सेप्टेंबर नेललो 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతోంది ఇప్పుడు మనం తెలుసుకుందాం। ఇప్పుడు మనం సింహరాశి గురించి తెలుసుకుందాం। మీ సింహరాశిలోనే రవి, మీ రాశిచేతి రవి ఉండడం విశేషమండి। ధైర్యం, సంపద, ఉత్తేజం, తేజస్సు అవన్నీ కూడా మీకు సూర్య భగవానుడు ఇస్తాడు। అంతే కాకుండా మీ రాశికి అత్యంత యోగకారకుడు కుజుడు రవితో కలిసినాడండి। అంటే మీ ప్రతి పని కూడా సక్సెస్ చేయాలని తపన మీకు ఎక్కువ ఉంటుంది। సక్సెస్ చేసి తీరుతారు, ప్రతి పనిలోనూ అద్భుతమైన యోగంగా రాణించి తీరుతారు। కుజుడు చాలా బాగున్నాడు। 6వ తారీఖు వరకు కూడా రవితో కలిసిన కుజుడు పవర్ ఎక్కువ, కోపం కూడా ఉంటుందండి, కోపం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి సౌమ్యంగా ప్రశాంతంగా మీరు చేసుకుంటూ ఉంటే అద్భుతంగా రాణిస్తారు। మనం ద్వితీయ భావానికి వద్దాం। ద్వితీయ భావంలో అండి బుధ శుక్రులు ఉండడం ఒక యోగం అండి। 6వ తారీఖు వరకు కూడా బుధుడు నీచభంగా రాజయోగం జరుగుతుంది। అంటే బుధుడు ఉచ్చలో ఉండడం, శుక్రుడు నీచస్థితిలో ఉండడం వల్ల నీచభంగా రాజయోగం అవ్వడం వల్ల, అంటే నీచభంగా రాజయోగం అంటే ఫైనాన్స్, మీకు రావాల్సిన సంపదలు బుధుడు కదా, ద్వితీయపతి ద్వితీయ స్థానంలో ఉచ్చలో ఉన్నాడు బ్రహ్మాండం, సో మీకు ఫైనాన్స్ మీకు ఈచి తీరుతాడు, శుక్రుడితో కలిసినాడు కాబట్టి మీకు ఫైనాన్స్ అంటే ధన సంపాదన బాగుంటుంది। 6వ తారీఖు వరకు కూడా విశేషంగా యోగిస్తాడు। ఇంకా 6వ తారీఖు తర్వాత నుంచి ఏంటంటే మీ సెకండ్ భావంలోనే మీకు కుజుడు ఉండడం వల్ల మీకు రావాల్సిన సంపదలు కూడా వస్తాయి, నూతనమైనటువంటి అవకాశాలు గాయని గాయకులకు వస్తాయి రావడానికి అవకాశం ఈ నెలలో మీకు ఉంది। అంతేకాదండి బంధువులతో చాలా సంతోషం గడుపుతారు, కుటుంబ వృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది, హ్యాపీగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది। ఇంకా 3వ భావంలో శుక్రుడు 6వ తారీఖు నుంచి రావడం జరుగుతుంది। 3వ భావంలో శుక్రుడికి కూడా మీ గురుదృష్టి అద్భుతమైన యోగకారకుడు గురుదృష్టి, ఇంకా చెప్పడం మర్చిపోయాను, మీ రాశికి గురుదృష్టి ఉండడం వల్ల ఎప్పుడు హాయిగా ప్రశాంతంగా సక్సెస్ఫుల్గా ఎప్పుడు హ్యాపీగా ఉంటారండి మీ రాశి వాళ్ళు। సింహరాశి వాళ్ళకి అద్భుతం 15వ తారీఖు వరకు చాలా బాగుంది। అలాగే మీ 3వ భావానికి శుక్రుడు ఉండడం, గురుదృష్టి ఉండడం, శరదృష్టి ఉండడం వల్ల కూడా ఏమవుతుందంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి శుక్రుడు యోగకారకుడు అవుతాడు, ప్రయాణాలు కూడా బ్రహ్మాండంగా చేసి తీరుతారు, దగ్గర ప్రాంత ప్రయాణాలు మరీని ఎక్కువ బాగా చేసి తీరుతారు ఎక్కువ బాగా ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి। అంతేకాదండి మీ సోదరి సోదరుమణులు ఉంటారు కదా వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది, మీ వల్ల సహాయం వాళ్ళకి ఎక్కువ ఉండబోతోంది। ఇంకా 4వ భావం వద్దాం। 4వ భావంలో కుజుడు ఉండడం, కేతు ఉండడం, 4వ భావానికి కూడా కుజదృష్టి 6వ తేదీ వరకు ఉంది। అంతేకాకుండా 6వ తారీఖు తర్వాత నుంచి కూడా కుజుడు మారడం వల్ల ఇబ్బంది పడవలసిన అవసరం లేదు। ముఖ్యంగా 4వ భావంలో కేతు ఏం చేస్తాడయ్యా అంటే చక్కటి విద్య ఇస్తాడు, మీ తల్లిగారి ఆరోగ్యం పెంచి తీరుతాడు, మీకు నూతనమైనటువంటి వస్తువులు, వాహనాలు, గృహాలు, బంగారం ఇవన్నీ కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ। అలాగే స్టూడెంట్స్ కష్టపడి చదివితే ఖచ్చితంగా మీకు విద్యలో చాలా మంచి భవిష్యత్తు ఉంది। అంతేకాదండి ఇంకా పంచమభావంకి వద్దాం। పంచమభావాన్ని కుజుడు చూడడము, కుజుడు మీ రాశి వాళ్ళకి మీ రాశి వాళ్ళకి యోగకారకుడు అవడం వలన సంతాన యోగం ఉంది। అంతేకాదండి సినీ ఫీల్డ్ వాళ్ళకి కానీ టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి పంచమభావాధిపతి బాగున్నాడు, పంచమభావాధిపతి గురుడు కూడా అద్భుతంగా స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి ఏమాత్రం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు। ప్రేమ పెళ్లిళ్ళు జరుగుతాయి, ప్రేమ వ్యవహారాలు బాగుంటాయి, పూర్వజన్మ సుకృతం బాగుంది, స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉంటారు, నృత్య కళాకారులకి సంగీతం ఉన్న వాళ్ళకి రైటర్స్ కూడా ఉండవు వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు ఉంది, ధనంతో కూడినటువంటి అభివృద్ధి కలగబోతోంది। ఇంకా టీవీ రంగంలోనూ సినిమా రంగంలోనూ ఏం చెప్తున్నారంటే పంచమభావం బాగుంటే వాళ్ళు అభివృద్ధి కలిగి తీరుతారు, పంచమభావం సప్తమ స్థానంలో బ్రహ్మాండంగా బలంగా ఉన్నాడు ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఉంటాడు, తీర్థయాత్రలు చేస్తారండి మీరు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, తర్వాత హార్స్ రేసెస్ అంటే ఇష్టపడతారు, హార్స్ రేసెస్ అంటే గుర్రాలు అంటే ఇష్టపడుతూ ఉంటారు, అలాగే స్టాక్స్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉంటారు వాళ్ళక్కడ విజయం సాధించి తీరుతారు। ఇంకోటండి శని 6వ భావాధిపతి 6వ భావంలో ఉండడం విశేషమైన యోగం, ఇందాక చెప్పినట్టుగా 6వ భావాధిపతి అంటే ఆరో భావంలో శని ఉండడం వల్ల మీకు విపరీతమైన రాజయోగం కలుగుతుంది అంటే శని పవర్ఫుల్గా ఉంటాడు, ఆ శని ఏం చేస్తాడంటే హర్షయోగం ఉంటాడు, హర్షయోగం అంటే మీకు శత్రుభయం లేకుండా కాపాడడం, ధనాదాయం ఉండడము, మీ మేనమామూలు కూడా అభివృద్ధికరంగా ఉండడం, ప్రతి విషయంలోనూ సక్సెస్ ఇచ్చి తీరుతాడు, దీర్ఘాయుర్దాయం ఇస్తాడు, మీకు దయ జాలి గుణం ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉంది మీకు, తర్వాత మీ ఇంట్లో వీళ్ళు ఎక్కువగా సేవకాజనం ఉండడానికి అవకాశం ఉంది। 6వ భావంలో శని ఉంటే
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మాత్రం సక్సెస్ అయి తీరుతారు, ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో. అంటే స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఏ గవర్నమెంట్ అయినా సరే మీరు శని బాగుంటే ఆరో భావ శని పవర్ ఎక్కువ, సక్సెస్ అయి తీరుతారు. ఇంకోటి అండి, శని బాగుంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకండి వాళ్ళకి చక్కగా ప్రమోషన్స్ రావడం, ప్రమోషన్స్ అంటే వాళ్ళకి ఉన్నతి కలగడం, వాళ్ళు ఎక్కువగా అభివృద్ధి కలగడం, వాళ్ళ మాట చలాబని అవ్వడం, వాళ్ళకి పదవులు నూతన పదవులు రావడం, ఒక విధంగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ మన జాతకంలో లగ్న బలాలు ఉంటాయండి, ఆ లగ్న బలం మన జరుగుతున్న దశ, మన రాశిపతి ఎక్కడ ఉన్నాడు, నవాంశులు ఎక్కడ ఉన్నాడు, మనకి ఏ యోగాలు ఉన్నాయో అదొక చూసుకొని ఈ గోచారం చూసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇంకా సప్తమభావం వద్దాం. గురుడు చాలా బాగున్నాడండి, నూతనమైనటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి ఎక్సలెంట్, సక్సెస్ఫుల్గా ఉంటారు. పార్ట్నర్స్ ఉంటారు కదా, నూతన వ్యాపారస్తులు భాగస్వామి ఉంటారు కదా, వాళ్ళ మధ్య కూడా అద్భుతమైన బాగుంటుంది, అండర్స్టాండింగ్ బాగుంటుంది. భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత, అదృష్టం అన్నీ తోడవుతాయండి. ఒకళ్ళ మించి ఒకళ్ళ వలన ఒకళ్ళకి ఆదాయం బాగుంటుంది, సుఖ సంతోషాలతో ఉంటారు, అద్భుతంగా ఉంటుంది. సో ఏడో భావం కొత్తగా పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు కుదరడం, అలాగే పెళ్లి సంబంధాలు రావడం, పెళ్ళిళ్ళు జరగడం కూడా జరుగుతుండే. ఈ ఆగస్టు నెలంటే శ్రవణ మాసంలో అవకాశాలు ఎక్కువ, గురుడు వలన అద్భుతంగా రాణించి తీరుతాడు, ప్రతి విషయంలో సక్సెస్ చేస్తాడు, తీరుతాడు, అంటే సక్సెస్ తీసి తీరుతాడు, సంతోషంగా ఉంటారు. అష్టంభావతి కూడా అష్టంభావాధిపతి ఉండే గురుడు కూడా బలంగా ఉన్నాడు, ఏమి భయపడాల్సిన అవసరం లేదు, దీర్ఘార్దయం ఉంది. ఇంకోటి అంటే శుక్రుడు కూడా మీకు నైన్త్ భావాన్ని చూడడం వలన నైన్త్ హౌస్ లార్డ్ కూడా మీకు మీ రాశిలోనే ఆరో తారీఖు ఉండడం, తర్వాత మీకు కన్యారాశిలో రావడం వలన మీకు రావాల్సినటువంటి ఉద్యోగ విషయంలో, ఉద్యోగంలో కాదు వ్యాపారాల్లో కూడా రండి, నూతనమైన వ్యాపారాలు ఖచ్చితంగా సక్సెస్ చేసి తీరుతారు. శుక్రుడు మీ టెన్త్ హౌస్ లార్డ్ శుక్రుడు కూడా నైన్త్ భావం చూడడం వల్ల రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా రాణిస్తారు, స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా రాణిస్తారు, మీ తండ్రి గారి యొక్క ఆస్తి పాస్తులు నిలబెడతారు. అంతేకాదండి, దూరప్రాంత ప్రయాణాలు ఫారిన్ కంట్రీస్లో వెళ్ళడానికి అవకాశం ఉంది, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్తారు, పైగా లాయర్స్, డాక్టర్స్, ప్రొఫెసర్స్, కాస్ట్ అకౌంటెంట్లు, చార్టర్డ్ అకౌంటెంట్స్, అకౌంట్ సంబంధించిన వాళ్ళందరూ, అనేక రంగాల వ్యాపారాలు ఉన్న వాళ్ళకి, గోల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి, సిమెంట్ రంగం, ఐరన్, స్టీల్, అలాగే అనేక రంగాల సాఫ్ట్వేర్, అన్ని రకాల వ్యాపారస్తులకి శుక్రుడే అద్భుతమైన యోగకారకుడు అవుతాడు. శుక్రుడు వలన యోగం కలిగి తీరుతుంది, శుక్రుడు వలన టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే సినిమా ఫీల్డ్ కూడా వాళ్ళు నూతనమైన సినిమాలు సక్సెస్ అయి తీరడానికి అవకాశాలు ఎక్కువ. సింహరాశి వాళ్ళు ఈ రణ మొత్తం కూడా అద్భుతంగా ఉంటారు. ఇంకా దశమస్థానంలో రాహు అండి, దశమస్థానంలో రాహు అంటే నూతన ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. దశమంలో రాహు ఉంటే ఇంకో విషయం ఏంటంటే రాజకీయంలో కూడా వెలుగు వస్తుందండి, అంటే రాజకీయ రంగంలో అంటే పొలిటీషియన్స్లో కూడా గుర్తింపు ఎక్కువ ఉంటుంది, నూతన పదవులు వస్తాయి, అద్భుతంగా రాణించి తీరడానికి ఎక్కువ అవకాశం ఉంది, నూతనమైనటువంటి ఉద్యోగాలు వస్తాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళకి మీ సింహరాశి వాళ్ళకి కొత్తగా అప్లై చేస్తున్నారు గవర్నమెంట్ ప్రొఫెషన్స్కి, సివిల్ సర్వీసెస్, అలాగే గవర్నమెంట్ సర్వీసెస్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్ కూడా వెళ్తున్నారు, ఆడవాళ్ళు కూడా వెళ్తున్నారు, వాళ్ళు కూడా విజయం సాధించి తీరుతారండి. ఒక్కసారి మీ లగ్నం కూడా చూసుకుందాం, చూసుకుంటే మనం కాంబినేషన్స్ చెప్పవచ్చు. ముఖ్యంగా రాహు దశమలో ఉంటే కాశీక్షేత్ర దర్శనము భాగ్యము మీకు కలగబోతోంది. దశమ రాహు ఎవరికైనా ఉంటే అంటే గోచార ప్రకారం మనం చెప్తున్నాం కాబట్టి చాలామంది మీరు తీర్థయాత్రలు చేస్తున్నారు, తీర్థయాత్రలు చేయబోతున్నారు, అవన్నీ సక్సెస్ అవుతాయి. మీరు కాశీక్షేత్ర దర్శనం చేసుకుంటారు, అలాగే మీరు శివుడి దర్శనం అంటే అక్కడ నేపాల్ కాట్మండ్లో శివుడి యొక్క దర్శనం కూడా చేసుకునే భాగ్యం కలుగుతుంది, నైమసారణ్యం కూడా చూడబోతున్నారు. చాలామంది తీర్థయాత్రలు చేస్తున్నారండి. ఆ రాహు బలం వలన, శుక్రుడు బలం వలన, మీ రాశిలో ఉన్నటువంటి రాశ్యాధిపతి రవి బలం వలన సంతోషంగా వెళ్ళి తిరిగి వస్తారు, అద్భుతంగా ఉంటుంది. ఇంకా 11 ఇంట్లు భాగ్య 11 ఇంటి వాడు కూడా బ్రహ్మాండంగా ఉండడం, విపరీతమైన యోగంతో ఉండడం, వచ్చే స్థితిలో ఉండడం వలన ఏమాత్రం కూడా ఇబ్బంది పడడం అవసరం లేదు, మీ ప్రాఫిట్స్, ధనం బ్రహ్మాండంగా పెరుగుతుంది, భాగ్య రాజ్య లాభాధిపతులు అద్భుతంగా ఉన్నారు. సో ఈ విధంగా మీ రాశికి అద్భుతమైన యోగాలు ఉన్నాయండి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సూర్య భగవానుడు, అమ్మవారండి. అమ్మవారికి ఎంత చేసుకుంటే కుంకుమ పూజ కానీ, మన తర్వాత ఈ కుంకుమ పూజ చేసుకున్నా లేదా సుదర్శన హోమం హోమాలు చేసుకున్నా కూడా చండీ హోమం చేసుకున్నా బ్రహ్మాండంగా రణించి తీరుతారు. ఇప్పుడు మనం ఈ నెలలో 11వ తారీఖున వినాయక చవితి కూడా చేసుకుందామండి. వినాయక చవితి చేసుకోవడంతో మన అద్భుతంగా ప్రతి పని సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా
మీ రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. ప్రతి రంగంలోనూ ఆడవాళ్ళతో సహా సక్సెస్ఫుల్గా ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.